శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం స్వస్థలమైన నెల్లూరు నగరంలో అందరూ అతనిని తమ తోటి సోదరుడిగా భావిస్తారు అయితే తన సొంత సోదరుడి కంటే ఎక్కువగా అభిమానించే నాగదేవి ప్రసాద్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ గానగంధర్డు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నెల్లూరు జిల్లావాసి మరి ఈ నెల్లూరు నగరంలో అందరూ కూడా ఆయన మిత్ర బృందం అందరూ కూడా అన్నయ్య అన్నయ్య అని పిలుచుకుంటుంటారు మరి ఇలా అన్నయ్య అన్నయ్య అని అందరూ పిలుచుకుంటున్నా సొంత సోదరుడి వలె మనతో ఉన్నారు నాగదేవి ప్రసాద్ గారు నాగదేవి ప్రసాద్ గారు మనతో ఉన్నారు గాన ఇక లేరు అనే ఒక చేదు నిజాన్ని వారు ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి వాళ్ళ మాటలు సార్ నమస్కారం సార్ నమస్తే అండి నా పేరు నాగదేవి ప్రసాద్ ఎస్పి బాసబడి గారు లెజెండ్ వారు నలభై రోజుల నుంచి చేరి ఎంజీఎం హాస్పిటల్ చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు వారు ఉన్నట్టుండి నేను సాయంకాలం నుండి చాలా సీరియస్ అయ్యి సరే మళ్ళీ రికవర్ అవుతారన్న ఆలోచనతో అందరూ ఆలోచిస్తుండగా షడంగా మధ్యాహ్నం ఒంటి గంటలకు ఆయన వారు స్వర్గస్థలేరని తెలిసింది ఆ బాధ చెప్పలేని వన్నాతీతం అసలుకి వారు సొంత సోదరుడుగా పిలుచుకుంటూ సొంత తమ్ముళ్లాగా మమ్మల్ని భావిస్తుంటారు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూడా సోదరి సోదరులాగా ఉండేవాళ్ళు అటువంటి వీరు మీ ఇద్దరం కూడా చాలా సోదర భావంతో ఉండేవాళ్ళం ఆయన చాలా దగ్గరికి తీసి మన నెల్లూరుకు కానీ అందరిని కూడా చాలా ఆప్యాయంగా ఉంటుండేవాళ్ళు అందులో ముఖ్యంగా త్యాగరాజరణ సభకు వారు శాశ్వత అధ్యక్షులు వెన్నుపోటు అసలుకి వెన్ను లాంటి లాంటివారు వాళ్ళు అటువంటి వారు లేకపోవడం అసలుకి మా సభకు చాలా విచారకరం అసలుకి నెల్లూరుకి విచారకరం ఇంకా సభకు అయితే పడలేదు మా మెంబర్లకు కానీ మాకు కానీ అసలు చాలా వారికి గురించి చెప్పలేని అంత ఇది ఆధాత ఏదో అసలు అటువంటి వారు స్వర్గస్థాయి తెలియగానే మనసు అకలావకలం అయిపోయింది అసలుకి వారు ఎందుకు ఇట్లా జరిగిందని ఆ భగవంతుని కోరుకున్నా కూడా ఎందుకు ఇట్లా చేశారని చాలా బాధంగా ఉంది అంటే ఇప్పుడు మీ సభకి రాబోయే రోజుల్లో బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు అంటే మీ సభలో సభ్యులు కానీ మీరు కానీ ఏ విధంగా పూడ్చగలుగుతున్నారు దాన్ని సభకి లోటు అనేది కాదు కానీ వారు ఉన్న అంత ఇది రాకపోయినా కార్యక్రమం ఆపకుండా నిర్వహిస్తున్న వారి ఆయుష్ వారి సహకారం వారి కుటుంబ నుంచి సహకారం ఉంటుంది మా సభకు అని అనుకుంటున్నాము అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా మా సభకు ఉంటుంది కాబట్టి యథావిధంగా నిర్వహిస్తాము కాబట్టి వా వారి ఎలా సహకరించారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు సహకరిస్తారు కాబట్టి అది గొప్పగానే ఇంకా చేయాలని మేము మా సభ వాళ్ళు నిర్వహించుకొని మా సభ ఉత్సవాలు కూడా నిర్వహిస్తామని ఆశిస్తున్నాం ఇప్పుడు నెల్లూరులో త్యాగరాజర సభ అనేది ఒకటి ఉందండి అది ప్ర దాదాపుగా దక్షిణ భారతదేశంలో అయితే తిరువెల్లూరులో ఉంటుంది అదేవిధంగా నెల్లూరులో కూడా భిక్షాటన చేసి ప్రతి సంవత్సరం త్యాగరాజ స్వామి సభను నిర్వహిస్తారు అందులో ముఖ్యంగా మొదటిగా నిర్వహించింది బాలసుబ్రణ్యం గారి తండ్రి గారు సామమూర్తి గారు అలాగే మన నాగదేవి ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర గారు ఇద్దరు కలిసి ప్రారంభించారు అప్పటి నుంచి కూడా బాలసుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్న నాగదేవి ప్రసాద్ గారు చాలా ఆప్యాయంగా ఉంటూ ఆ సొంత అన్నదమ్ములు అంటే ఎక్కువగా ఉంటూ ఆ సభని వాళ్ళ తదనంతరం వాళ్ళే నిర్వహిస్తున్నారు మరి ఈ సంవత్సరము కూడా నిర్వహించారు కానీ కరోనా నేపథ్యంలో కొంచెం కారణాల వల్ల వెనుకబడ్డారు కానీ రేపు సంవత్సరము ఏ విధంగా బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు ఆ సభ నిర్వహిస్తారనే ఒక చిన్న ప్రశ్నకి ఒకే మా సమాధానం చెప్పారు వారు ఉన్నా లేకపోయినా వారి కుటుంబ సభ్యులు ఉన్నంతకాలం మేము ఉన్నంతకాలం ఆ సభని అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా వాళ్ళు అంటున్నారు వీళ్ళు కూడా అదేవిధంగా భావిస్తున్నారు కెమెరామెన్ మహేష్తో గోపి నెల్లూరు విహారీ టీవీ నుంచి